చాట్ జీపీటీ వచ్చేసింది ఇక గూగుల్ పని అయిపోయింది అన్నట్లు కొందరు మాట్లాడుతున్నారు ఇప్పుడు అయితే కొందరు మాత్రం గూగుల్ సెర్చ్ ఇంజనే బెటర్ అని వాదిస్తున్నారు మొత్తం మీద చాట్ జీపీటీ వర్సెస్ గూగుల్ అనే సబ్జెక్టు మీద ఇప్పటికే నెటిజన్ల మధ్య వాదాలు నడుస్తున్నాయి అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద హాట్ డిస్కషన్లు జరుగుతున్నాయి మరి నిజమేమిటి నిజంగానే చాట్ జీపీటీ గూగుల్ని దాటి ముందుకు వెళ్ళిపోయిందా మామూలు సెర్చ్ ద్వారా లభించే జవాబుల కంటే ఏ చాట్ బాట్ వల్ల లభించే ఆన్సర్లే గొప్పగా ఉంటున్నాయా అదే చూద్దాం మనం మామూలుగా ఒక సెర్చ్ ఇంజిన్లోకి వెళ్ళి పలానా విషయం కావాలి అని అడిగినప్పుడు ఆ సెర్చ్ ఇంజిన్ ఏం చేస్తుంది మనకి ఒక రిజల్ట్ పేజ్ చూపిస్తుంది ఆ రిజల్ట్ పేజ్లో ఏముంటాయి మనం అడిగిన ప్రశ్నకు అనుగుణంగా అనేక సమాధానాలు వాటితో పాటు వాటికి సంబంధించిన పేజీలకి లింకులుంటాయి అప్పుడు మనం ఆ రిజల్ట్స్లో మన అవసరానికి ఏది దగ్గరగా ఉందో చెక్ చేసుకొని ఆ లింక్ మీద క్లిక్ చేసి సమాధానం పొందాల్సి ఉంటుంది ఒకవేళ మనం సెలెక్ట్ చేసుకున్నది సరైన సమాధానం అని మనకు అనిపించకపోతే తృప్తి చెందకపోతే మళ్ళీ ఆ రిజల్ట్ పేజీకి వెనక్కి వచ్చి మరొక సమాధానాన్ని ఎంచుకొని వెళ్లాల్సి ఉంటుంది ఈ శ్రమ అంతా ఎందుకు చాట్ జీపీటీ లాంటి చాట్ బాట్లు నేరుగా మనం ఏం అడిగితే ఆ సమాధానాన్ని డైరెక్ట్గా ఇవ్వగలుగుతున్నాయి కదా మనకెంతో శ్రమ తగ్గుతుంది కదా అని చాలామంది అంటున్నారు అయితే చాట్ జీపీటీ లాంటివి మన కళ్ళకి గంతలు కట్టేస్తున్నాయి అంటున్నారు కొందరు టెక్ నిపుణులు మనం ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆ చాట్ బాట్ ఏం చెబితే అది మాత్రమే ఏకైక ఆన్సర్ అనే విధంగా కేవలం ఒక్క ఆన్సర్నే ఇస్తాయవి అలా మనం ఎక్కువ తెలుసుకోగలిగే అవకాశాలని ఈ బాట్స్ లిమిట్ చేసి పారేస్తున్నాయని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు ఉదాహరణకి గూగుల్ సర్చ్ ఇంజిన్లో మనం ఒక విషయం గురించి వెతికినప్పుడు ప్రశ్నకి ఆన్సర్తో పాటు మరెన్నో లభిస్తాయి ప్రశ్నకి పూర్తిగా సంబంధం లేకపోయినా మరికొన్ని అంశాలు ఆ రిజల్ట్ పేజీలో కనిపిస్తాయి ఇక్కడే ఒక ప్లస్ పాయింట్ ఉంది ఆ అదనపు సమాచారంలో ఎంతో ఆసక్తికరమైన సమాచారం ఉంటుంది ఒకసారి మనం కోరుకున్న రిజల్ట్ కంటే అక్కడ కనిపించిన రిజల్ట్ ఇంకా బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది కోరింది మాత్రమే పొందడం కంటే కోరిన దానికంటే బెటర్ది పొందడం ఇంకా మంచిది కదా అయితే చాట్ జీపీటీ లాంటి టూల్స్ అదనపు సమాచారం ఏది ఇవ్వకుండా కేవలం అడిగింది మాత్రమే ఇస్తాయి ఇందువల్ల ప్రయోజనకరంగా అనిపించినప్పటికీ మనం విజ్ఞానాన్ని పెంచుకునే అవకాశం పరిమితికి లోనవుతుందని చెప్పక తప్పదు అంతేకాదు జీపీటీ ఏఐ ఇంజిన్ కావడం వల్ల దాన్ని నిత్యం ట్రయల్ చేయాల్సి ఉంటుంది అందువల్ల అనుక్షణం అప్డేట్ చేయడం అంత ఈజీ కాదు ఈ కారణాల వల్ల అది తన స్టోర్లో ఉన్న సమాచారంతో మాత్రమే సమాధానాలు ఇస్తూ ఉంటుంది తనకి తెలిసిందే వేదం అన్నట్లు చాలా కాన్ఫిడెంట్గా సమాధానం చెబుతూ ఉంటుంది కానీ గూగుల్ సర్చ్ ఇంజిన్ లాంటివి అలా కాదు వాటికి ట్రైనింగ్ సమస్య లేదు ఎప్పటికప్పుడు సమాచారం యాడ్ చేస్తే చాలు ప్రతి క్షణం అలా అప్డేట్ అవుతూ ఉండటం వల్ల అవి ఏ ఇంజన్ల కంటే తాజా సమాచారాన్ని కలిగి ఉంటాయి మరి తాజా సమాచారాన్ని ఆధారంగా చేసుకుని అవి సమాధానం ఇవ్వడం వల్ల ఉన్నతలో బెటర్ సమాచారాన్ని మనం పొందగలిగే అవకాశం ఉంటుంది అక్కడ బాట్ బెటరా సెర్చ్ ఇంజిన్ బెటరా అన్నప్పుడు రెండు కోణాల నుంచి పరిశీలించి చూడాల్సి ఉంది రెండు రకాల మనస్తత్వాలు ఉన్నవారికి ఈ రెండు చెరో రకంగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు ఉదాహరణకి అడిగింది మాత్రమే నాకు చాలు ఇతర విషయాలతో నాకు పనిలేదు అనుకునే లిమిటెడ్ మనస్తత్వం ఉన్న వాళ్ళు కొందరుంటారు అలా కాకుండా అనేక విషయాలు తెలుసుకోవాలని అనుకుంటూ పరిశోధనాత్మకమైన మనస్తత్వంతో జిజ్ఞాస కలిగిన వాళ్ళు మరికొందరు ఉంటారు అడిగింది చాలు అనుకునే వాళ్ళకి చాట్బాట్లు ఎక్కువగా ఉపయోగపడతాయి మరింత విజ్ఞానాన్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకునే విశాల దృక్పథం ఉన్న వాళ్ళకి మాత్రం చాట్బాట్లు కరెక్ట్ కాదని సర్చ్ ఇంజన్లే వాళ్ళకి మరింత హెల్ప్ కాగలవని నిపుణులు చెబుతున్నారు ఏదేమైనా ఇప్పుడు సమాచారాన్ని యాక్సెస్ చేసే రెండు విధానాలు ఏర్పడ్డాయి ఈ రెండు దేనికదే ప్రత్యేకమైనది ఈ రెండింటిలోనూ కొన్ని ప్లస్లున్నాయి రెండింటిలోనూ కొన్ని మైనస్లు కూడా ఉన్నాయని చెప్పక తప్పదు